అదేవిధంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రాష్ట ప్రజలు కూడా సుభిక్షణంగా ఉండాలని ఆ దేవుని వేడుకున్న వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ మా ముఖ్యమంత్రి జగన్ అన్న గారు కూడా ఇంకా పరిపాలన ఇంకా ప్రజలకి ఇంకా సేవ అందిస్తారు, అదేవిధంగా రాబోయే రోజులు కూడా మంచి రోజు రావాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా పెన్షన్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. జనవరి ఫస్ట్ నుంచి కూడా ఈరోజు కూడా నిన్ననే మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారి ఆదేశాల మేరకు అవ్వ తాతలకు 2000 నుంచి 3000 రూపాయల వరకు కూడా చేస్తాననే ఒక మంచి ఉద్దేశంతో నిన్న 2750 రూపాయలు అవ్వతాతలకు ఇవ్వడం జరిగింది. అవ్వతాతలు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి మా కొడుకు లేకున్నా కూడా మాకు పెద్ద దిక్కుగా మా కొడుకుగా అనుకుని మరి మనము లేకుండా మా మనముడు అని చెప్పి జగన్ అన్నని ఈరోజు అవ్వతాతలు చాలా ఆశీర్వదిస్తూ చాలా బ్రహ్మాండంగా ఈరోజు సంతోషంగా ఉన్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా మనం ఇటీవల రెండు సంఘటనలు జరిగే చంద్రబాబు సభల్లో 8 మంది మీకు చెప్తే నిన్న 3 మృతి చెందారు, దీన్ని ఎలా చూస్తారు? చెప్పాలంటే ఆయన 40 సంవత్సరాల అనుభవం, 14 సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా వర్షాలు పడేట్టు కాదు. ఆయన ఎక్కడ పోయినా కూడా అరిష్టం, ఎక్కడ చూసినా ముందు గత నదిలో పుణ్యస్నానం చేసేటప్పుడు ఎంతో మంది పుష్కరాలు